కృష్ణం రాజు గారి గురించి మాట్లాడాలంటే నాకు ఆయనతో ప్రత్యేకంగా చాలా అనుబంధం ఉంది. నన్ను సొంత తమ్ముళ్ళా చూసుకునేవాడు ఆయన. నాకు సినిమాలో ఎంత తీసుకోవాలో ఏమిటో తెలిసేది కాదు. తాండ్రపాపారాయుడు సినిమా చేసినప్పుడు నువ్వు ఎవరి కాంబినేషన్లో చేస్తున్నావో తెలుసా కోట అన్నాడు. తెలీదండి అన్న. గ్రేట్ విలన్, ఇండియన్ విలన్ ప్రాణ్ గారు పక్కన చేస్తున్నావు అన్నారు. చాలా థ్యాంక్స్ అండి, మంచి వేషం అన్న. అయిపోయిన తర్వాత వచ్చేసాము. వాళ్ళ తమ్ముడు గారు సూర్యనారాయణ రాజు గారు, ఏమంటావు కోట ఏంటన్నారు. నాకేం తెలియదండి, కొత్తగా వచ్చాను, ఏం తీసుకోవాలో ఏంటి తెలియదు అన్న. ఇంతలో కృష్ణరాజు గారు వచ్చి ఏమి డిస్కషన్ అన్నాడు. ఇదండి అన్నట్ అంటున్నారని సున్నాను రాజు గారు. ఎన్ని రోజులు చేసావయ్యా అన్నాడు. 10 రోజులు చేశాడు అన్నయ్య అన్నాడు. అయితే 25 వేసుకోవయ్యా అన్నాడు కృష్ణరాజు గారు. అప్పటి నుంచి 10 రోజులు అంటే 25 అని ఒక అమౌంటు నా ఫిక్స్ చేసి అక్కడి నుంచి సినిమాల్లో అలా అలగడం మహానుభావుడు. అంతేకాకుండా సరదాగా ఎంత రాతోజిగా ఉంటాడో. ఏం రాజు గారు బాగున్నారా అంటే, ఏం బాగుంటామయ్యా, కోట నువ్వు కుట్టేశావు, పుట్టిరాజులు మిగిలిన నేను ఎట్ట బాగుంటాను అంటుంటారు. జోకులు వేస్తే ఎంత ఇదిగా, అన్నం కూడా చక్కగా ఆప్యాయతగా తినుకోట తినుకోట నువ్వు తినకపోతే ఎవరు తింటారని పక్కన కూర్చోబెట్టుకుని మహానుభావుడు అండి. ఎంతోమందికి ఇది చేశాడు. అలాంటిది బీజేపీ పార్టీలో కూడా నాకు చాలా ఫ్రెండ్ ఫిలాసఫర్ అండ్ గైడ్ ఆయన. ఎలా ఉండాలి, మినిస్టర్లతో ఎలా మాట్లాడాలి, మంత్రుల్లో అందరితో ఎవరితో ఎలా మాట్లాడాలి అని నేర్పింది ఆయన మొదట్లో. తర్వాత మన విద్యాసాగర్ గారు, తర్వాత ఇక్కడ హైదరాబాద్లో నాకు డాక్టర్ లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు, వీళ్ళంతా నాకు ఎలా ఉండాలి ఏంటని నేర్పిన వాళ్ళే. పార్టీలో కూడా ఎంత సిన్సియర్గా ఉండేవాడండి, ఎంత పేరు ఆయనకి. అలాంటి ఆయన కాలం చేశారంటే, రాత్రి ఆయన టీవీలో మాట్లాడుతుంటే ఓపెన్ హార్ట్లో ఏమిటో ఎదురకుండా కూర్చున్నట్టే ఉంది ఆయన. ఏం చెప్తారండి, ఏం చెప్పలేను. ఆయన మహానుభావుడు, గొప్ప వ్యక్తి, వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి. ఏది చెప్తాడో అదే చేస్తాడు, ఏది చేస్తాడో అదే చెప్తాడు, అంతకంటే ఏం చెప్పను. 10 మందికి మంచి చేసిన మహానుభావుడు. నమస్కారం.